మనస్సు అనేది మనకిచ్చిన చాలా సున్నితమైన సాధనం. మన కాళ్ళని చేతుల్ని మనం చూసుకోగలం, శరీరాన్ని చూసుకోగలం, కానీ మన మనస్సును మాత్రం భౌతికంగా చూడలేం. అది అదృశ్యంగా మనలోనే ఉండే శక్తి. అది సరిగ్గా ప్రవర్తించేటట్టు, మనకు స్నేహితుడిగా ఉండేటట్లు దానికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మనకు మిత్రుడే కాదు, బద్ధ శత్రువుగాను పరిణమించవచ్చు. కారణం, మీ ఆలోచనలే కానీ మరి ఏమీ కాదు. ఓ వ్యక్తి మీ పట్ల స్నేహంగా ఉన్నాడని మీరు అనుకుంటే ఆ మనిషి మీకు మిత్రుడవుతాడు. ఓ వ్యక్తి మీ పట్ల శత్రుత్వ భావన కలిగి ఉన్నాడని మీరు అనుకుంటే బహుశా ఆ మనిషి మీకు మిత్రుడయ్యే అవకాశం ఉన్నా తను తనకు తన స్నేహాన్ని వ్యక్తం చేయడం తెలియకపోయి ఉండడం వల్ల మీకతడు శత్రువైపోతాడు. ఎందువల్ల? తన ప్రవర్తన వల్ల కాదు, మీ ఆలోచనల వల్ల మాత్రమే. మీరు చెట్టు మీద పండు వంక చూస్తున్నారనుకోండి, అది చాలా రుచిగా ఉండొచ్చు. ఆ పండు అంటే మీకు ఇష్టం. అప్పుడు మీ దృష్టి మొత్తం చెట్టు ఎలా ఉందో గమనించదు. అలాగే ద్వేషం కూడా. ఓ మనిషిలోని ఓ లక్షణాన్ని మీరు ద్వేషిస్తే మీ మనస్సుకు వేలాడటానికి ఓ చిలక్కొయ్య లభించినట్లే. ఆ మనిషి కాదు మిమ్మల్ని బాధించేది, మీ మనస్సే మిమ్మల్ని చిత్రహింస పెడుతుంది. ఎందుకంటే మీ మనస్సు ఇప్పుడు మీరు ద్వేషించేదానిపైనే లగ్నమై ఉంది కనుకనే. మీరు కళ్ళజోడు పెట్టుకుంటారు, మసగ్గా ఉందనిపిస్తే దాన్ని తీసి మెత్తటి గుడ్డతో తుడిచిపెట్టుకుంటారు. అలాగే మీ మనస్సుకి ప్రశాంతతతో, శాంతితో, ప్రేమతో ప్రశాంతతను కలిగించవచ్చు. మీ మనస్సు నిశ్చలమవుతుంది, మీ దృష్టికి స్పష్టత ఏర్పడుతుంది. చాలా చిన్న చిన్న సంఘటనలను మనం నిత్యం ఎదుర్కొంటాం. కొంతమంది అనుకోకుండా అనే మాటలు కూడా మనకు అనవసరంగా 2-3 రోజుల పాటు మనస్తాపం కలిగిస్తాయి. వాళ్ళు మనల్ని బాధ పెట్టాలని ఉద్దేశపూర్వకంగా అనరు, మన మనస్సే మనల్ని బాధ పెడుతుంది. మీ ఆలోచనలను నియంత్రించండి, మనస్సును ప్రశాంతంగా ఉంచండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.